ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి పంట దిగుబడికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఇటు కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించగా ఇటు మానకొండూరు నియోజకవర్గంతో పాటు అటు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమై బాలకిషన్ దాసరి మనోహర్ రెడ్డిలు ప్రారంభించారు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతును రాజు చేయాలన్న ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ధూలికట్ట రాములపల్లి నారినపల్లి నర్సాపూర్ గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఉమ్మడి పాలనలో వ్యవసాయం అంటే దండగానే పరిస్థితి నుండి స్వయం పాలనలో వ్యవసాయం అంటే పండగానే స్థితికి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు దాసరి రైతులకు పెద్దపీట వేస్తూ రైతు బంధు రైతు బీమా రైతులకు ఉచిత విద్యుత్తో పాటు ఎరువులు విత్తనాలు సమృద్ధిగా సాగునీటిని అందిస్తున్నారన్నారు దీంతో తెలంగాణ దిగుబడి పెరిగి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలబడి ఆశీర్వదించాలని కోరారు అటు ఓదేల మండలం గుండ్లపల్లె పిట్టెల ఎల్లయ్యపల్లె కనగర్తి గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని కష్టపడి పండించిన పంటకు తొందరపడి మధ్యవర్తులకు అమ్మవద్దన్నారు కోసిన వరి ధాన్యాన్ని ఇంటి వద్దనే ఆరబోసుకొని శుభ్రపరిచిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు ఏ గ్రేడ్ ధాన్యానికి పంతొమ్మిది వందల అరవై రూపాయలుగా ప్రభుత్వ మద్దతు ధరగా నిర్ణయించిందన్నారు సెంటర్ నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వారు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక గింజ లేకుండా కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యాన్ని అంటే దొడ్డు బియ్యాన్ని తీసుకోలేము ధాన్యం కొనుగోలు వీలు కాదని చెప్పి చెప్పడం జరిగినప్పటికీ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఇబ్బంది పడకునే ఆలోచనతోనే కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది మీరు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి పొల్లు తాలు ఇటువంటి లేకుండా శుభ్రం చేసుకొని తీసుకురావాలి తూకం నిర్దేశించిన తూకం కంటే ఎక్కువ ఎక్కు ఇవ్వడానికి వీల్లేదు మరి ధాన్యం శుభ్రంగా ఉంటేనే మరి ఎక్కువ లేకుండా తూకం వేయడానికి అవకాశం ఉంటుంది ధాన్యం శుభ్రంగా తీసుకురండి మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలకు నిర్ణయించబడిన ధరకు దానికి అమ్ముకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు సాంస్కృతిక సారథి చైర్మన్ మానుకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ స్వయం పాలనలో రైతుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట దళార్ల పాలై రైతులు నష్టపోవద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రసమై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని తీసుకోవలసిన చర్యలపై రైతులకు పలు సూచనలు చేశారు రైతులకు మద్దతు ధరను కల్పించేందుకు తెరాస ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు రసమయ్య నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలని సూచించారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ఆవరణలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ జిల్లా మార్కెటింగ్ అధికారిని పద్మావతి ప్రారంభించారు ఇక మండల వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు వందల పదిహేడు వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడం జరుగుతుందని తెలిపారు రైతులు వరి ధాన్యంలో పదిహేడు శాతం తేమను ఉండేలా చూసుకోవాలని సూచించారు సరైన తేమ శాతం ఉన్న వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరై కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు ఒకవేళ మార్కెట్ కంప్లో కావచ్చు ఇతర ఒక కొనుగోలు కేంద్రం వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వసతులు కల్పించుకున్నప్పుడు ఆ ప్యాక్ ద్వారా మనకు వాటి శుభ్రపరిచి కొనుగోలుకు సిద్ధంగా ఉంచాలని చెప్పి పోయిన మన యాసంగిలోనే మొత్తం ఒక జిల్లాలో అంత ఒకటే సెక్టార్ ఉండేది ఇప్పుడు నాలుగు సెక్టార్ చేయడం జరిగింది ఒక సెక్టార్కు ఒక ఇన్ఛార్జి ఉంటుంది అటువంటి అప్పుడు పోయినా మనకు యాసంగిలో ఎలాంటి ఇబ్బందులు కలలేదు అంతమంది వానకాలం జరిగిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకున్నారు ఈసారి కూడా యాసంగి మాదిగానే నాలుగు సెక్టార్లు ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ విషయాల్లో మీద గన్నీ బ్యాగ్స్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేదు రైతు శ్రేయస్కరంగా ఉండాలని ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు మన తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో యావత్ భారతదేశంలో ప్రతి గింజ రైతు పండించిన ప్రతి గింజ కొన్ని రాష్ట్రం ఏదన్నా అంటే ఓన్లీ అది తెలంగాణ ప్రభుత్వమే అది మన కేసీఆర్ గారు ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ లేదు ఈ విధంగా ప్రతి రైతు ఏంటంటే కొన్న దాంట్లో ఏదో కొంత పర్సంటేజ్ కొంటుండ్రు వేరే రాష్ట్రాలలో తెలంగాణ మాత్రమే మన కేసీఆర్ గారు మొత్తం ఏంటంటే ప్రతి గింజ రైతు పండించే ప్రతి గింజ కొనే రాష్ట్రం మన మనస్ మన